సార్ షర్మిల గారి ఆడియో ఒకటి లీక్ అయింది సార్, దాంట్లో ఏముందంట అంటే ఎవరికి ఫోన్ చేసింది అంటే పాడేరు రెబల్ ఎంపీ ఆ క్యాండిడేట్ ఫోన్ చేసి బెదిరించింది షర్మిల గారు అని చెప్పి చెప్తున్నారు. అసలు ఈ ఆడియోలో ఏముంది, సో ఇందులో అసలు బెదిరించిందా లేదా సార్? ఇక పాడేరు రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థి అతను, వంతల సుబ్బారావు అతని పేరు. సో అతనికి షర్మిల ఫోన్ చేసి బెదిరించింది అన్న ఒక వార్త వైరల్ అయింది. సో అతన్ని అన్న అని పిలుస్తుంది, ఆడియో నేను విన్నాను. సో ఆడియోలో ఏం పిలుస్తుందంటే, ఏం చెప్తుందంటే, బేసిక్గా ఈయన రెబల్ అభ్యర్థిగా అక్కడ వేశారు. అక్కడ బుల్లిబాబు అని ఆయనకి కాంగ్రెస్ అఫీషియల్గా బీఫామ్ ఇచ్చింది, ఆయన నామినేషన్ ఇస్తాడు. ఈయన ఇప్పుడు రెబల్గా ఈయన వంతల సుబ్బారావు నామినేట్ వేశాడు. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు రెబల్గా ఉండకండి, ఇటు వచ్చేయండి, సపోర్ట్ చేయండి మనకి. కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు మీకు తెలియదు లేదు, నేను ఒక నన్ను చూడాలి కదా మీరు, నేను ఒక మీకు తెలుసు కదా నేను వయస్ కూతుర్ని, సో నన్ను చూసి మీరు మానుకోండి, కొన్నిసార్లు త్యాగం చేయాల్సి ఉంటుంది పార్టీ కోసం అని చెప్తుంది. ఆయన ఏమంటున్నాడంటే, అతను ఎప్పుడు జెండా పట్టుకోలేదు, అసలు సభ్యుడు కాదు కాంగ్రెస్ పార్టీ, అతనికి మీరు ఎలా ఇచ్చారు, సో అతనికి ఇస్తే నేను మరి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పనిచేస్తున్నాను, నాకు కదా ఇవ్వాలని అతను అడుగుతున్నాడు. లేదు, నేను మండల స్థాయిలో నివేదిక తెప్పించుకున్నాను, అన్ని నివేదికలు కూడా అతనికి అనుకూలంగా ఉన్నాయి అని ఒక మాట చెప్తుంది. రెండో మాట ఏం చెప్తుందంటే, నేను నీకే ఇవ్వాలనుకున్నా కానీ రఘువీరారెడ్డి బుల్లిబాబుకి ఇద్దామని చెప్తే ప్రెజర్ చేస్తే ఆయనకి ఇవ్వాల్సి వచ్చిందని, ఇక్కడే కాంట్రడిక్టరీగా ఉంది. ఒక పక్కేమో బుల్లిబాబుకి నివేదికలు ప్రోగా చూపిస్తున్నాయి అంటుంది, ఇంకొక పక్కేమో రఘువీరారెడ్డి ప్రెజర్ వల్ల ఇచ్చాను లేకపోతే నీకు ఇచ్చావా అని దాన్ని అంటుంది. సో ఈ కాంట్రడిక్షన్ అయితే ఆ ఆడియోలో ఉంది. మొత్తానికి ఆయన అయితే ఎక్కువ మాట్లాడలేదు, అతను వంతల ఇది సుబ్బారావు ఎక్కువ మాట్లాడకుండా ఆయన ఏం చెప్తున్నాడంటే, చూడమ్మా నేనైతే విత్డ్రా చేసుకోను, ఎందుకంటే నేను గట్టిగా పనిచేస్తాను, నా అభిమానులు ఉన్నారు ఇక్కడ, ప్రజలు ఉన్నారు అని చెప్తే ఈమె మళ్ళీ దానికి కూడా, ప్రజలేంది నాయకులు ప్రజల్ని కన్విన్స్ చేయాలి కానీ ప్రజలు చెప్పినట్టు నాయకులు వింటారా అని రివర్స్లో మాట్లాడుతుంది. యాక్చువల్గా ఇక్కడ కూడా కాంట్రడిక్టరీ ఉంది, ఎందుకంటే ఆమె చాలా ప్రజలు కోరుకున్నారు, ప్రజలు చెప్పినట్టే మనం వినాలని ఆమె చాలా సందర్భాల్లో మాట్లాడుతుంది. నేను చాలా సందర్భాలు చెప్తుంటా ఈ ప్రజలు ఎవరు అంటే, రాజకీయ నాయకుల్లో ఒక్కొక్కప్పుడు ప్రజలంటే మనమే, ఒక్కొక్కప్పుడు నువ్వు అనమాట, నేను కాని వాడిని. అంటే ప్రజలు కోరుకున్నారని మనకి ఇష్టం వచ్చినప్పుడు అంటాము, ప్రజలు కోరుకున్నారంటే అర్థం నేను కోరుకున్నానని. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రజలు ఎవరు, మనం కదా ప్రజల్ని కంట్రోల్ చేయాలని మాట్లాడుతుంది. సో ఈ రెండు రాజకీయ నాయకులు, అనేక పార్టీల్లో ఉండే రాజకీయ నాయకులు ఇదే భాష మాట్లాడతారు. సో ఈమె కూడా అదే మాట్లాడింది, ప్రజలు ఎవరు, మీరు కంట్రోల్ చేయాలి కానీ ప్రజలు, వాళ్ళు చెప్పినట్టు మీరు ఆడతారా అని కూడా ఆయన దబాయించి మాట్లాడుతుంది. బట్ ఆయనైతే క్లియర్గా నేను రెబల్గానే వేస్తాను, నాకు వేరే మార్గం లేదు అని అయితే చెప్తున్నాడు. ఈమె అట్లయితే కాంగ్రెస్ పార్టీని మీద చర్య తీసుకుంటుందని తీవ్రంగా మాట్లాడింది. సో ఒక రకంగా బెదిరించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ రిక్వెస్ట్ చేసింది, ఆయన వినకపోతే బెదిరించింది. ఇది షర్మిల ఏదో నేరం చేసినట్టు ఏమీ లేదు ఈ ఆడియోలో. మామూలుగా అందరు రాజకీయ నాయకులు పార్టీలో మాట్లాడినట్టే మాట్లాడుతుంది, ఎవరైనా కూడా బుద్ధిగిస్తారు, బెదిరిస్తారు, అన్నీ చేస్తారు కదా. ఇప్పుడు చంద్రబాబు అనేక ఫోన్లు చేసి ఉంటాడు, ఆయన ఫోన్లు బయటికి రాలా, జగన్ చేస్తుంటాడు, జగన్ ఫోన్లు బయటికి రాలేదు. ఈ మీద వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం తప్ప, మామూలుగా అందరూ అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తారు, ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తారు లేదంటే బెదిరిస్తారు, ఇంకా కూడా ఘోరంగా బెదిరిస్తారు, ఏమన్నా పార్టీ చర్య తీసుకుంటుంది అనేది. అది పార్టీ చర్య తీసుకోవడం కామనే, ఆయనకు కూడా తెలుసు కదా రెబల్గా చేస్తే ఏం చేస్తుంది, పార్టీకి సస్పెండ్ చేస్తుంది, రేపు గెలిస్తే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆహ్వానిస్తుంది కదా. ఇవి అన్ని పార్టీలు ఉండేది, రెబల్స్గా గెలిచారనుకో అదే రెబల్స్ని మళ్ళీ అదే పార్టీ ఆహ్వానిస్తుంది రండి రండి, ఎందుకంటే వాళ్ళకి మనోడు మన పార్టీ అకౌంట్లో ఉంటే బెటర్ కదా అనుకుంటారు. సో అది కూడా ఆయన అంటున్నాడు, మీరు అంటున్నారు కదా ఆయనకి ఉందని నివేదికల్లో, అది కూడా నేను నిరూపిస్తాను, ఆయనకు ఉందా నాకుందా అనేది కూడా నిరూపిస్తానని కూడా ఆయన ఛాలెంజ్ చేశాడు. సో ఆ ఛాలెంజ్ని ఆమె యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే, దీనివల్ల ఒక డెరివేషన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత గతంతో పోలిస్తే కొద్దిగా పుంజుకునింది, లేకపోతే రెబల్స్ ఎందుకుంటారు, రెబల్స్ని బొదగించే పరిస్థితి ఎందుకు ఉంటుంది. లాస్ట్ 2019లో అసలు రెబల్స్ అనే ఇదే లేదు, ఎవరు పోటీ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు కనీసం షర్మిల వెళ్ళడం వల్ల కొద్దిగా
కొన ఊపిరితో అది ఇంతవరకు కోమాలో ఉండి ఇప్పుడు కదులుతుంది, బెడ్లోనే ఉంది కానీ కనీసం కళ్ళు తెరిచింది, కదులుతుంది అన్నమాట కాంగ్రెస్. అంతవరకు ఉందని అర్థం చేసుకోవాలి, ఎందుకంటే సర్వేలు కూడా మనకు అదే చెప్తున్నాయి. సర్వేలు కూడా 2 నుంచి 4% వరకు ఓట్ల ఇది పెరిగేదని, 1-2 సర్వేలు వీళ్ళకి ఒక సీటు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నాయి. సో ఆ రకంగా కొంతవరకు కాంగ్రెస్ పార్టీ కోమాల నుంచి బయటపడేయగలిగింది షర్మిల, అంతేగాని బెడ్ మీద నుంచి లేవదీయలేకపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా బెడ్ మీదే ఉంది కానీ కోమాలో లేదు. సో అంతవరకు షర్మిల సాధించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. దానికి ఒక కారణం కొంత తెలుగుదేశం మీడియా కూడా విపరీతంగా హైప్ ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, ఈయన మాట్లాడిన దాని లెవెల్ పెట్టడం బాగా హైప్ ఇస్తున్నారు. సో దానివల్ల కూడా కొంతవరకు షర్మిలకి జనాల్లో కొంత క్రేజ్ పెరగడానికి అది కూడా కారణం. సో అట్లీస్ట్ కాంగ్రెస్ వాదులుగా ఉన్నవాళ్ళు, అంటే ఏ పార్టీ లేకుండా ట్రెడిషనల్గా కాంగ్రెస్ వాదులకు కొంతమంది ఉండిపోతారు కొన్ని ఫ్యామిలీలు, అలాంటి వాళ్ళు నిరుత్సాహంలో ఉన్నవాళ్ళు కొంత ఉత్సాహం వచ్చింది. సో అలాంటి వాళ్ళు నోటాకి కూడా వేసి ఉండొచ్చు గతంలో. సో ఈసారి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడు మనం వేస్తే కనీసం నెక్స్ట్ 5 ఏళ్ళలోనే కాంగ్రెస్ కొంత పొంజుకుంటుంది, ఇప్పుడు మనం వేయలేదంటే ఇంకా అది డౌన్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కొంత ఉత్సాహపరుద్దాం, మనం గెలవకపోయినా ఓటు వేయడం ద్వారా కొంత వస్తుంది కాంగ్రెస్కి, ఊపిరి వస్తుంది అని అనుకునేవాళ్ళు ఉంటారు. సో ఆ యాంగిల్లో షర్మిల, కొంతవరకు షర్మిలను పెట్టడం వల్ల ఆ మాత్రం మేలు అయితే జరిగింది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికిలోనే ఎవరు తీసుకునేవాళ్ళు కాదు ఇంతకుముందు. షర్మిల లేకపోతే తెలుగుదేశం మీడియా కూడా కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా స్పేస్ ఇచ్చేది కాదు. ఇవాళ తెలుగుదేశం మీడియా ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే అది ఆబ్వియస్, జగన్కి ఎంతో కొంత నష్టం చేస్తుంది. ఎందుకంటే జగన్ ఓటు బ్యాంక్ని షర్మిల చీల్చుతుందా అని తెలుగుదేశం మీడియా నమ్ముతుంది. రెండోది, వివేకానంద రెడ్డి హత్య కేసును తెలుగుదేశం ఇంకొకరు మాట్లాడేదానికంటే కూడా జగన్ ఫ్యామిలీలో ఉన్న వైఎస్ శర్మిల ఇటు సునీత మాట్లాడడం వల్ల జగన్కి ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఫ్యామిలీ రాజకీయాల్ని మాట్లాడుతుంది, అది కూడా ఎందుకంటే మనది ఇప్పటికి కూడా ఫ్యూడల్ సెటప్, మనం ఫ్యామిలీలకి వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు వీటన్నిటి కూడా విలువ ఇచ్చే సమాజం కాబట్టి, అంటే మనం మామూలుగా అయితే వ్యక్తిగతంగా ఎలా ఉంటే ఏంటి, రాజకీయంగా అతను బాగున్నాడు లేదా అని చూడాలి. కానీ ఇప్పుడు అట్లా లేదు, మన వ్యక్తిగా జీవితంలో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అన్న యాంగిల్ నుంచి కూడా చూస్తారు. సో దానివల్ల ఇప్పుడు జగన్ నాకు డబ్బులు ఇవ్వలేదు, నా ఆస్తి నాకు ఇవ్వలేదు అనే ఒక నెరేటివ్ని బలంగా తీసుకెళ్తుంది. అట్లాగే రాజకీయంలో నాకు, రాజకీయం తర్వాత అధికారంలో నాకు వాటా ఇవ్వడం కానీ, రాజకీయాల్లో నాకు ప్లేస్ ఇవ్వడం కానీ జగన్ చేయలేదు. అంటే వైఎస్ఆర్ బ్రాండ్ని జగనే ఉపయోగించుకున్నాడు, అందులో నాకు కూడా వాటా ఉంది, ఇటు బ్రాండ్లో ఉంది ఇటు ఆస్తిలో ఉంది అనేది ఆమె చెప్తుంది. కానీ ఇక్కడంతా వచ్చే ప్రాబ్లం, మనలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏముందంటే, ఎవరికైనా ఆస్తిలో ఇవ్వకపోతే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్తారా, రోడ్లో పోయి వాడిని పిలిచి నాకు మా అన్న ఆస్తి లేదని చెప్తారా, కోర్టుకు వెళ్తారా? కోర్టుకు వెళ్తే కదా సాల్వ్ అవుతుంది. పక్కింటి వాడిని ఎదురింటి వాడిని దాన్ని పోయి వాడిని పిలిచి మా అన్న ఆస్తి చూడలేదు, ఈ లేదు అంటుంటే ఎవరైనా ఏం సలహా ఇస్తారు? ఇకపోతే కోర్టుకు వెళ్ళమ్మా అంటారు. మరి జనం కూడా అదే సలహా ఇవ్వాలి కదా. అట్లా కాకుండా మా అన్నని మీరు తిట్టండి, మా అన్నని మీరు వచ్చి బూతులు తిట్టండి అంటే ఎవరైనా తిడతారా? నీకు ఆస్తి ఇకపోతే కోర్టుకు వెళ్ళమ్మా అని చెప్తారు. సో ఈమె ఆ పని ఎందుకు చేయలేదనేది ఇప్పుడున్న అందరికి డౌటు. ఇక రాజకీయ అధికారం అంటే 10 ఏళ్ళు మరి ఏం చేస్తున్నది ఈమె? 10 ఏళ్ళు ఎందుకు తెలంగాణలో వచ్చింది? సో అప్పుడే ఎందుకు కొట్లాడలేదు? సో ఇటువంటి అనేక ప్రశ్నలకి ఆన్సర్ ఆమె దగ్గర నుంచి లేదు. ఆమె దబాయింపుగా మాట్లాడడం తప్ప ప్రజల్ని కన్విన్స్ చేసే విధంగా ఈ ప్రశ్నలకు ఆన్సర్ లేదు. అట్లాగే వివేకానంద రెడ్డి హత్య కూడా 5 ఏళ్ళు అయిపోయింది, కోర్టులో కేసు ఉంది, మా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని సునీత రోజుకొక పవర్ పాయింట్లో రోజుకొక కొత్త విషయం చెప్పినట్టు పాత విషయాలనే అప్పుడప్పుడు పీస్గా చెప్తుంది. ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టి చెప్పింది, అదేముంది దాంట్లో, భారతిరెడ్డికి అవినాష్ రెడ్డి ఫోన్లు చేశాడు తెల్లార్తో అని ఉంది. భారతిరెడ్డికి ఫోన్ చేశాడని సిబిఐ చెప్పలా, అక్కడ ఉన్న నవీన్ అనే కుర్రవాడికి చేశాడని చెప్పింది సిబిఐ. సరే నవీన్కి చేస్తే భారతిరెడ్డికి చేశాడని వీళ్ళు అనొచ్చు. మరి సిబిఐ దాన్ని కోర్టులో నిరూపించిందా? ఆ కాల్ రికార్డ్స్ ఉన్నాయా?
ఏమీ లేవు. ఉంటే ఇప్పుడు ఈ మాట్లాడేదంతా కోర్టులో పెట్టచ్చు కదా, కోర్టులో తేలదనే కదా ఏమిటి వచ్చింది. సో నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే కోర్టులో పనికిరాని సాక్ష్యాలు ప్రజల్లో ఎందుకు పనికొస్తాయి? సో ఇటువంటి ఒక కన్ఫ్యూజ్ దీంట్లో షర్ముల వెళ్తుంది. సో ఇప్పుడు ఈ కాల్ వల్ల కూడా రాహుల్ గాంధీ తలబొట్టుకున్నాడని చెప్తున్నారు, ఎందుకంటే దీన్ని బీజేపీ కూడా ప్రచారంలోకి తీసుకెళ్తుంది. ఆల్రెడీ బీజేపీ కాంగ్రెస్ మీద చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది, మనం చూసాం ఇక్కడ రేవంత్ రెడ్డి విషయంలో.